దక్కన్ పీఠభూమిని 7 తరాలు పాలించిన రాజ్యం ప్రపంచంలోనే సంపన్న పాలకుడి కింద ఉన్న ప్రాంతం ఉదార పాలన ఓవైపు అంతులేని అరాచకాలు మరోవైపు ఇలా చరిత్రలో రెండు కోణాలు రికార్డ్ చేసుకుంది నిజాం రాజ్యం అదే హైదరాబాద్ సంస్థానం ఈ సంస్థానపు రాజరికపు వైభవం ఆపరేషన్ పోలోతో అంతమైంది ఆ రోజు సెప్టెంబర్ 17 రకరకాల వాదాలు వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఆ రోజున ఏం జరిగింది ఏడవ నిజాం ఆ రోజున ఏం చేశాడు రాజ్యపు పతనం అంచనా జరిగిందేంటి 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనందరికీ తెలుసు కానీ అప్పటి నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం నిజాం పాలకులకు మాత్రం విముక్తి లభించలేదు అంటే తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్రం లభించనట్లే నిజాం సంస్థానం చాలా పెద్దది తెలంగాణతో పాటు మహారాష్ట్రలు 5 జిల్లాలు కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవే నిజాం పాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు పలు కష్టాలు ఎదుర్కొన్నారు అప్పటిలో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి బ్రిటిష్ పాలకులు స్వాతంత్రం ఇస్తూనే సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు ఫలితంగా 3 సంస్థానాలు ఇండియాలో కలవలేదు అది ఒకటి కాశ్మీర్ అయితే రెండవది జునాగఢ్ మూడవది హైదరాబాద్ సంస్థానం అలాంటి పరిస్థితుల్లో ఉక్కు మంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి జునాగఢ్ సంస్థానాన్ని భారత్లో కలిసేలా చేశాడు నిజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు అప్పట్లో రజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసిన కాసిం రజ్వీ మరణకాండకు తెగబడ్డాడు స్వాతంత్రం వచ్చాక దాదాపు 13 నెలల పాటు తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనీసం తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది ఆదివాసీలు ఏకమై ఎదురు తిరిగారు ఎంతో మంది ఉద్యమ నేతలు కళాకారులు అందరూ తమ ప్రాణాలని పణంగా పెట్టారు ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఏం చేసినా నిజాం సంస్థానాన్ని ఇండియాలో కలిపేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సూచించింది అంతే భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది దాంతో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది హైదరాబాద్ రేడియో ద్వారా నిజాం సంస్థానం భారత్లో విలీనమైందని ప్రకటించాడు ఇక 1948 సెప్టెంబర్ 17 అందుకే ఇదే రోజున తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు